రేపే ఎంతో శక్తివంతమైన సోమవతి అమావాస్య. ఆషాఢ అమావాస్య సోమవారము కలిసి వచ్చిన విశేషమైన పర్వదినం. ఈరోజుకు కోటి సూర్యగ్రహణాలకు ఉండే శక్తి ఉంటుందని పురాణాలు తెలియచేస్తున్నాయి. ఇలాంటి శక్తివంతమైన రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు, సమస్త పాపాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. నకారాత్మక శక్తులు తొలగి దైవిక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి. మరి ఎంతో శక్తివంతమైన సోమవతి అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో శక్తివంతమైన సోమవతి అమావాస్య జూలై 17వ తేదీ వచ్చింది. ఎంతో విశేషమైన పర్వదినం. ఇది మహాశివరాత్రి కంటే గొప్పదని పురాణాలు తెలియచేస్తున్నాయి. ఈరోజు శివలింగంలో ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించే ముక్కోటి దేవతలు అన్ని రకాల శక్తులు, అంటే దైవిక శక్తులు, నవగ్రహాల శక్తులు ఈరోజు శివలింగంలో ఉంటాయి. ఇలా సోమవారం అమావాస్య రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు ఈ రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు రెండు కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ రెండు కాకులు శాశ్వతంగా ప్రమద గణాల్లో కలిసిపోయాయి. కాబట్టి ఇటువంటి ఎంతో శక్తివంతమైన రోజు రెండు కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ రెండు కాకులకు ప్రమద గణాధిపత్యాన్ని ఇచ్చినట్లు కాశీఖండం తెలియచేస్తుంది. ఈరోజు ఎవరైనా సరే వీలు కల్పించుకుని ఈశ్వర ఆరాధన గుడిలో కాని ఇంట్లో కాని చేసుకుంటే సకల అభీష్టాలు నెరవేరతాయి. సోమవతి అమావాస్య రోజు ఉదయం రాహుకాలంలో శివారాధన ఇంట్లో కాని శివాలయంలో కాని చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఈరోజు రాహుకాలం సమయంలో బిల్వ పత్రాలను, అంటే మారేడు దళాలను మహాశివయ్యకు సమర్పిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఈరోజు రాహుకాలం వచ్చేసి, అంటే సోమవతి అమావాస్య రోజు రాహుకాలం వచ్చేసి ఉదయం 8:08 నుండి 9:35 వరకు ఉంది. ఈ సమయంలో శివారాధన చేయడం వల్ల ఎన్నో విశేషమైన ఫలితాలు కలుగుతాయని శివ పురాణంలో రుద్రకాండంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించడం జరిగింది. ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక మారేడు దళాన్ని ఉంచుతాడు. ఆ మారేడు దళం కింద ఒక చీమ ఉంది. ఈ విధంగా మారేడు దళంలో ఉన్న ఆ చీమ శివలింగం మీద నుండి పానపట్టంపై పడింది. అది తెలియకనే కంగారుగా పానపట్టం చుట్టూ తిరగసాగింది. అలా తెలియక సోమవతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి ఆ మహాశివుడు ఎంతో సంతోషించి ఆ చీమకు మానవ జన్మను ప్రసాదించి వచ్చే జన్మలో కాశీ మహారాజువు అవుతావని వరాన్ని ప్రసాదించాడు. అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజు అయ్యాడు. కాబట్టి సోమవతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని ఆ మహాశివయ్య ఆ చీమకు ప్రసాదించాడు. అంతటి శక్తి ఈ సోమవతి అమావాస్యకు ఉంది. ఇక ఈరోజు ఎవరైతే దీపస్తంభం పూజ చేస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఈరోజు మనం వెలిగించే దీపానికి పూజ చేయడమే దీపస్తంభ పూజ. ఈరోజు ఉదయమే స్నానం చేసి పూజా మందిరంలో వరిపిండితో ముగ్గు వెయ్యాలి. ఆ ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ చల్లాలి. దానిపై మీరు వెలిగించే ప్రమిదను ఉంచాలి. ఆ ప్రమిదకు కుంకుమతో గంధంతో బొట్లు పెట్టాలి. ఇక ఆ ప్రమిదిలో నువ్వుల నూనె కాని ఆవునే కాని పోసి 3 వత్తులను విడివిడిగా గాని లేదా 5 వత్తులను విడివిడిగా గాని వేసి దీపాన్ని వెలిగించాలి. అలా వెలిగించిన దీపానికి అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవాలి. ఏదైనా తీపి పదార్థాన్ని
ఆ దీపానికి నైవేద్యంగా పెట్టాలి. దీనినే దీపస్తంభ పూజ అంటారు. ఇలా ఈ రోజు ఎవరైతే ఉదయం చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉండి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. ఇలా ఉదయం పూట చేసి సాయంత్రం మీ ఇంటి సింహద్వారానికి ఇరువైపులా రెండు దీపాలను వెలిగించాలి. ఈ రోజు ఈ విధంగా చేస్తే ఆ ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతుంది. ఇక సోమవతి అమావాస్య రోజు ఆడవారు తప్పనిసరిగా రావి చెట్టు దగ్గరకు వెళ్లి దీపారాధన చేసి రావి చెట్టు చుట్టూ 108 లేదా 21 సార్లు ప్రదక్షిణ చెయ్యండి. ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది, అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి సింహద్వారానికి 5 వేప కొమ్ములను తెచ్చి పసుపుతో దారంతో కట్టి దానిని సింహద్వారానికి ఇరువైపులా కట్టాలి. ఇలా ఈరోజు చేస్తే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, వాస్తుదోషాలు, చికాకులు మొత్తం తొలగిపోతాయి. ఇక ఈ సోమవతి అమావాస్య రోజు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. సోమవతి అమావాస్య రోజు నూనెను ఎట్టి పరిస్థితుల్లో కూడా తలకు, శరీరానికి రాసుకోకూడదు. ఈరోజు నూనె పెట్టుకోవడం అశుభంగా భావిస్తారు. ఈరోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. దీన్ని పాటించకపోతే పుట్టబోయే సంతానానికి జీవితాంతం సుఖం ఉండదని గరుడ పురాణం తెలియచేస్తుంది. ఇక ఈరోజు మధ్యాహ్నం మాంసాహారం జోలికి అస్సలు వెళ్లకూడదు. మరి ఎంతో విశేషమైన సోమవతి అమావాస్య రోజు ఏం చెయ్యాలి అంటే పవిత్రమైన నదిలో స్నానం చెయ్యాలి. అందరికీ నదిలో స్నానం చేయడం కుదరకపోవచ్చు, కానీ వీలైతే నదిలో స్నానం చెయ్యండి. నదులలో గంగానది పరమ పవిత్రమైనది. ఎందుకంటే గంగ విష్ణు పాదాల నుండి పుట్టి శివుడి శిరస్సు నుండి ప్రవహిస్తుంది. గంగలో స్నానం చేయడం వల్ల మహాపాపాలు సైతం హరించుకుపోతాయి. అందరికీ ఇలా స్నానం చేయడం కుదరకపోవచ్చు, కాబట్టి మీరు ఇంట్లో స్నానం చేసే సమయంలో చెంబుడు నీటిని తీసుకుని గంగాదేవిని 3 సార్లు తలుచుకుని, అంటే గంగా 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 అని 3 సార్లు తలుచుకుని శిరస్సు మీద ఆ నీటిని పోసుకుంటే అది గంగాజలంతో సమానమవుతుంది. ఇలా గంగాజలంతో స్నానం చేస్తే చాలు, సకల పాపాలు తొలగి 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇలా స్నానం చేసే సమయంలో బకెట్టు నీటిలో కొద్దుగా నువ్వులను, అలాగే తులసి ఆకులను, అలాగే కొంచెం ఉప్పు వేసి ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే మహాపుణ్యం మీకు దక్కుతుంది. జన్మల దరిద్రాలు, పాపాలు, కష్టాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి. నకారాత్మక శక్తులు, అంటే నెగటివ్ వైబ్రేషన్స్, నరదృష్టి, నరపీడ, నరఘోష తొలగిపోతాయి. దైవిక శక్తులు మిమ్మల్ని కాపాడతాయి. అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. మరి ఎంతో విశేషమైన ఈ ఆషాఢ అమావాస్య, సోమవారం కలిసి వచ్చిన ఈ సోమవతి అమావాస్య రోజు మన ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటే కడితే చాలు, తిరుగులేని రాజయోగం కలుగుతుంది. మరి అదేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీ ఇంట్లోని ప్రధాన ద్వారానికి, అంటే మెయిన్ డోర్కి పైన ఇదొక్కటి కట్టండి. దీనికోసం ఏం చెయ్యాలి అంటే పీచు తీయని కొబ్బరికాయ, కొంచెం పటిక ముక్క, అలాగే కొంచెం నవధాన్యాలు, 1 ఇనుపమేకు, కాస్త పసుపు, కుంకుమ, అలాగే 11 వక్కలు తీసుకోవాలి. కొద్దిగా మిరియాలు, కొద్దిగా హారతి కర్పూరం, వీటన్నిటినీ కలిపి 1 ఎరుపు రంగు గుడ్డలో కట్టి ఆ మూటను ఇంటి సింహద్వారానికి పైన కడితే చాలు, సకల శుభాలు కలుగుతాయి. ఇలా కట్టడం వల్ల ఈ మూటలో ఉండే దైవిక పరమైన వస్తువులు, మన ఇంటికి వచ్చే నకారాత్మక, నెగటివ్ శక్తుల్ని ఇంట్లోకి వెళ్లకుండా కాపాడతాయి. అదేవిధంగా అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. ప్రతి పనిలోనూ మీకు విజయం కలిగేలా చేస్తాయి.
కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ సోమవతి అమావాస్య రోజు మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి. ప్రతి అమావాస్యకు ఈ విధంగా పరిహారం చేయడం వల్ల ఎంతో మంచిది. ప్రతి ఒక్కరూ నరదృష్టి, నరపీడ, నరఘోష తొలగిపోవడానికి ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. ఈరోజు గారమండ తెచ్చి, అంటే గారమండ చెట్లు ప్రతి ఊర్లోనూ ఉంటాయి, ఆ గారమండను సేకరించి మీ ఇంటి ముందు గోడపై దాన్ని పెట్టి బరువు ఉంచండి, లేదా గోడపై పెట్టండి. ఇలా ఈరోజు చేస్తే మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులన్నీ తొలగిపోతాయి. ఈరోజు తప్పనిసరిగా మీ ఇంట్లో వాహనాలు ఉంటే వాటికి నిమ్మకాయలను కట్టండి. నిమ్మకాయలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నిమ్మకాయలను కట్టడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఓం నమ శివాయ.